Hi friends, నేను మీ ఆశ వెల్కమ్ టు మై ఛానల్ లోసచసి తెలుగు గోదావరి జిల్లా కేసనపల్లి గ్రామం ఇక్కడ నేను గ్రామ దేవత సత్తమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము ఇక్కడ అమ్మవారు చాలా స్వచ్ఛమైన విధంగా కొలుస్తారు ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి మమ్మ కూడా కోరుకుంది ఆ కోరిక నెరవేరింది కాబట్టి నేను మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము ఈ ప్లేస్ అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు మనం అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము అక్కడ కనిపిస్తుంది కదా ఆ ప్లేస్ లోనే అమ్మవారు అనేది ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా భక్తులని ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది ఆ టైంలో జనం కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం టైం అవుతూ ఉంటే క్రౌడ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇక్కడ చూడండి అమ్మవారికి చీర అనేది కడుతున్నారు తాడి చెట్టుని సత్తమ్మ తల్లిగా మొక్కుతారు ఆ చెట్టుని పూజిస్తారన్నమాట చూస్తున్నారు కదా ఇదే ఆ అమ్మవారు సత్తమ్మ తల్లికి విగ్రహం అనే వేరేగా ఏమీ ఉండదు తాటి చెట్టుని మాత్రమే అమ్మవారిగా పూజిస్తారు ఇక్కడ మేకలను కోళ్ళను బలిస్తారు ఇక్కడ బలిచిన తర్వాత వాటిని అక్కడే వండుకొని తినేసి వెళ్ళిపోవాలి ఏ చిన్న వస్తువు కూడా ఇంటికి రిటర్న్ తీసుకువెళ్ళకూడదు ఇక్కడ చూస్తున్నారు కదా వంటకి కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకుంటున్నారు ఇక్కడ జీడి తోటలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా సర్వి తోట కూడా చాలా ఎక్కువ సర్వి తోటలు ఉన్నాయి ఈ తోట మధ్యలో ఇలా పెద్ద పెద్ద గుంటలు చేసి ఉంచారు ఎందుకంటే అక్కడ మొక్కలకి వాటర్ ఉండదేమో అందుకనేసి ఆ గుంటల్లో వాటర్ ఉంటే వాటిని మొక్కలకి పెట్టడానికి ఏమో అని అనుకున్నాము ఇక్కడ వాటర్ కూడా అంతా సాల్ట్ వాటర్ ఇలా గుంటలు తీసి పెట్టుకోవటం వల్ల మనకి వర్షం పడినప్పుడు ఆ గుంటల్లో వాటర్ నిండిపోయి అవి మొక్కలకి యూజ్ చేస్తారు అని అనుకుంటున్నాము ఇది సర్వే తోట మొత్తం చూడండి ఎంత బాగుందో అక్కడ లోపలికి వెళ్ళడానికి మాకు కొంచెం భయం అనిపించింది అంటే మొత్తం ముసుగు ముసుగుగా ఉంది అందుకు వెళ్ళలేదు ఇది మినప తోట మినప కాయలు ఇప్పుడే వస్తున్నాయి చాలా చిన్నగా ఉన్నాయి టోటల్ ఇదంతా అక్కడ వ్యూ వచ్చేసి ఇదేమో జీడి చెట్లు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి జీడి చెట్లు కాయలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి జీడికాయలు అనేది ఇంకా అవి పండాలంట ఇవి జస్ట్ చిన్న చిన్న కాయలు ఇవి పెద్ద పెద్దగా అవ్వాలి ఇంకా మాకు అక్కడక్కడ ఒక్కొక్కటి పెద్ద కాయలు ఉన్నాయి అంటే పళ్ళు జీడి పళ్ళు ఉన్నాయి ఆ జీడి పళ్ళు ముగ్గిన తర్వాత మాత్రమే జీడికాయలు అనేది కోస్తారు జీడికాయలు జీడి చెట్ల నుంచి కొన్ని జీడికాయలు అయితే వాటి కవర్ రాలిపోతాయి ఇదిగో చూస్తారు కదా ఇక్కడ నాకు ఒకే ఒక్క జీడిపండు అనేది కనిపించింది అది చాలా టేస్టీగా ఉంది చాలా తీయగా ఉన్నాయి ఆ జీడిపళ్ళు అనేవి ఇవి అక్కడ పూల మొక్కలు చూడండి జీడికాయలు ఎన్ని ఉన్నాయో చెట్టుని ఇప్పుడు పంట అనేది ఇంకొక 2 డేస్ అయితే పంట చేతికి వస్తుందంట జీడిపంట మేము కూడా వంట చేసుకొని తినేసి వచ్చేస్తాం మీరు కూడా ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి Thank you for watching. Please subscribe my channel.